बीजेपी केंद्र प्रभुत्वं अवलंबिस्तున్న వరి కొనుగోలు విధానాలకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపల్ కేంద్రంలో ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్ ముందు నిరసనలో ఎమ్మెల్యే రెడ్డారాయకు పాల్గొన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు టిఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు. ఈ ధర్నాలో జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు గుడిపూడి నవీన్, జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి, మహేందర్ రెడ్డి, ఉమా పిచిరెడ్డి, యాదగిరి రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, డోర్నకల్ నియోజకవర్గ మండల అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం పేరు ఎత్తుతూ తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనవని చెప్పడం సంతోషంతో చెప్పిన మాట గారు, ముఖ్యమంత్రి గారు పోయిన నెల వారం రోజుల లోపలే వ్యవసాయ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిశారు, ప్రధానమంత్రి గారిని కలిశారు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారిని కలిశారు. వాళ్ళు చూసుకుంటారు రైతు లాభం రాని రాకపోని, వాళ్ళు బతకని బతకపోని అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అందుకోసమే గత సంవత్సరం 2 చట్టాలు తెచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఒకటేమో వ్యవసాయ బావులు బోర్ల మీద ఉన్న మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒక చట్టం తెచ్చారు. అదేవిధంగా ఇంకోటేమో దేశంలో ఉన్న మార్కెట్ కమిటీలు అన్ని రద్దు చేయాలి, పండిన ధాన్యం ఏ పంట అయినా రైతులు దేశంలో ఎక్కడైనా పోయి అమ్ముకోవాలి. మార్కెట్ కమిటీలు ఉండవు, మార్కెట్లు ఉండవు, ఎఫ్సీ ఇవ్వనేది లేదు, అదేవిధంగా సివిల్ సప్లైస్ ఉండదు, ఐకేపీలు ఉండవు, సొసైటీలు ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే ఉదాహరణకు ఒక రైతుకు 5 ఎకరాల భూమి వరి పొలం ఉంటుంది, ఆయనకు ఒక నాలుగు ఒడ్లు పండితే ఆయన ఇక్కడ